చంద్రబాబు జగన్ మాట్లాడడం వేరు, కింద ఉన్న నాయకులు మాట్లాడడం వేరు, తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులు తిట్టుకోవడం వేరు. అమరావతి నాయకత్వంలో వెనకాల ఉంటున్నటువంటి తెలుగుదేశం ముందుంచుతుంది ఉద్యమకారులు. స్టేట్మెంట్లు ఉద్యమకారులతో ఇప్పిస్తున్నారు, ఉద్యమకారుల పేరుతో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఎస్టాబ్లిష్మెంట్ జనంలో అది తెలుగుదేశం దగ్గర వెళ్ళటలా, అమరావతి వాళ్ళు ఇట్లా ఉన్నారనే ఫీలింగ్ వెళ్ళటలా. ఫస్ట్ నాది కాని ప్రాంతం ఏంటనే ప్రశ్నే కదా వచ్చేది. ఇప్పుడు నువ్వు ముందే ఎవరిని రాని అంటుంటే, ఎవడు రావాలన్నా పేదోడికి అక్కడ ఇల్లు ఇవ్వద్దు అంటుంటివి, 5% మించి పేదోడు ఉండొద్దు అంటుంటివి, అలాగే ఇల్లు కూలగొట్టకుండా బ్రిడ్జిలు కట్టమంటుంటివి, అలాగే స్థలం మళ్ళీ ఇవ్వను అంటుంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఇది ఒక అంతం లేని పోరాటం లాగానే కొనసాగుద్దా? జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకునేమో ఈ 3 రాజధానులు ఒక రాజధాని సంగతికి తేలుద్ది. రేపు మళ్ళీ గెలిచాడంటే కనుక వైజాగ్ రాజధాని అంతే. 3 రాజధానులు అనేది ఒక ఫేక్ మాట, జస్ట్ మిగతా చోట్ల ఉంటే అది రాజధాని అవుతుంది. అసెంబ్లీ ఉంటే రాజధాని, లేకపోతే హైకోర్టు ఉంటే రాజధాని. అంటే దేశంలో ఇప్పుడు ఈ రాజధానులు ఉండాలి. ఈ మాట ఏడాదిన్నర వినబడుతుందేమో, 3 రాజధానులు అనే కాన్సెప్ట్. తర్వాత వైజాగ్ రాజధాని అంతే ఫిక్స్. ఇప్పుడు కూడా దాదాపుగా నిదానంగా జనంలో వాస్తవంగా ఫస్టే ఇది చెయ్యాలి, కానీ ఎందుకు చేయలేదు, దాన్ని అడ్డుపెట్టి దెబ్బకు తీసేవాళ్ళు రాజకీయం. కాబట్టి అధికారంలోకి వచ్చాయి చేసుకొచ్చాడు, పిచ్చోడు అయ్యేం కాదు. రాష్ట్ర విభజన టైంలో సైలెంట్గా ఎందుకు కూర్చున్నాడు, అప్పుడు కనుక ఎదురు తిరిగితే శాంతం కొట్టుకుపోయేవాడు. అటుకుతో అసలు తొయ్యాలనుకుందే కదా, ట్రాప్లోకి లాగాలనుకునే కదా జగన్. అప్పుడు ఉద్యమం కూడా గొడవ బిగిన్ చేసింది, రాష్ట్ర విభజనది. ఇది కూడా ట్రాప్లోకి లాగడానికి కదా అమరావతి కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటిది. ఇప్పుడు ఆ టైంలో కనుక ఈయన వ్యతిరేకిస్తే, వ్యతిరేకించకపోయినా వ్యతిరేకించాడనే తీసుకొచ్చాడు ప్రచారం, అందుకనే పసుపు నీళ్ళు కడిగితే. తర్వాత వ్యతిరేకించడం అనేటువంటిది లెక్క చూపించాడు. ఇప్పుడు ఇది ఆ రోజున చేయలే. ఇప్పుడు ఏంటి, పబ్లిక్లో అయితే ఫీలింగ్ ఉంది, నిజమైనటువంటి తటస్థులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి ఉండొచ్చును, కానీ ఎదుగుదలకు వెరీ సింపుల్ లాజిక్ అండి. అమరావతి ఎదగదు అని నేను చెప్పను, 50 ఏళ్ళు 70 ఏళ్ళు పడుతుంది. ఒక హైదరాబాద్ లాంటి స్థాయికి వస్తుందని కూడా నమ్మద్దు, 50-70 ఏళ్ళకు కూడా. ఒక బెజవాడ గుంటూరు స్థాయికి వెళ్తుంది, హైదరాబాద్ కంటే కొంచెం తక్కువ. ఎందుకంటే హైదరాబాద్ ఇంకా పెరుగుతుంది కదా, నాకంటే మీరు 10